మీడియాతో చిట్ చాట్ లో పలు అంశాలను ప్రస్తావించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కవిత కేసుకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్నట్లుగా తెలిపారు. ప్రస్తుతం కవిత ఉన్న జైల్లో వసతులు బాగాలేకపోవడంతో ఆమెకు ఆరోగ్య సమస్యలు వస్తున్నట్లుగా కేటీఆర్ అన్నారు. ఇలాంటి అంశాలపై లాయర్స్తో చర్చించేందుకు ఢిల్లీకి వస్తే కవిత కేసు బీఆర్ఎస్ పార్టీపై తప్పుడు వార్తలు రాయడం బాధాకరమన్నారు. కేదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఏవై స్వామి అందిస్తారు. ఏవై స్వామి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో ఈరోజు మీడియా సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో ఆయన చిట్ చాట్ చేస్తూ తన ఢిల్లీ టూర్ కు సంబంధించిన విషయాలను కూడా ఆయన స్పష్టంగా మీడియాతో తన ఢిల్లీ అనుభవాన్ని పంచుకున్నారు. ఒకవైపు ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత బెయిల్ కు సంబంధించిన విషయంలో వివిధ న్యాయవాదులను కలిశాము. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీలు కావచ్చు, మరోవైపు ఎమ్మెల్యేల విషయం సంబంధించి అనర్హత వేటు వేయడం కోసం మేము ఆ కోర్టును సంప్రదించామని చెప్పేసి కూడా మాట్లాడినటువంటి కేటీఆర్, ఒకవైపు మేము ఢిల్లీలో ఆ కవిత బెయిల్ కోసం ప్రయత్నం చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారంటూ తప్పుడు కథనాలు వస్తున్నాయి. వీటిపైన మేము ఇంతవరకు పార్టీ పుట్టినప్పటి నుంచి కూడా ఇలాంటి అనేక ప్రయత్నాలు జరిగాయి, కానీ వాటిని ఇంతవరకు మేము అలాంటి ప్రయత్నమే లేదు, కావాలని చెప్పి వీటిని ప్రచారం చేస్తారని చెప్పేసి కూడా కేటీఆర్ మండిపడ్డారు. రైట్, థ్యాంక్ యూ స్వామి.